శ్రీ గురుభ్యో నమః శుభమ్యాతం. వ్యాపార రంగంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి, ఎన్నో రకమైన కళలు ఉన్నాయి, కళాకారులు ఉన్నారు. ఒక్కొక్క కళల్లో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని చేసే ప్రయత్నంలో అందరూ ఒక ప్యాషన్గా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ ప్యాషన్గా వెళ్ళడానికి కావాల్సిన గ్రహ అనుకూలత ఉందా లేదా అనే విషయం కూడా మనం జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మ్యూజిక్ ఉన్నాయి అంటే ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుందాం. సంగీతం వేరు, ఇన్స్ట్రుమెంట్స్ వేరు. ఇన్స్ట్రుమెంట్స్ని మంచి చక్కగా తీసుకెళ్తూ ఇన్స్ట్రుమెంట్స్లో మంచి ప్రావీణ్యం పొంది ఒక మ్యూజిక్ని క్రియేట్ చేయాలనుకునే వాళ్ళకి కొన్ని గ్రహాల యొక్క అనుభవం చాలా అవసరం అవుతుంది. సో ఇలా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎప్పుడైతే మనం ఒక ప్యాషన్గా పెట్టుకుని అందులో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, అందులో చక్కగా మనం ఇన్స్ట్రుమెంట్స్ అందరూ వినాలి, మనం చేసే మ్యూజిక్ అందరూ వినాలి, మనకు ఒక గుర్తింపు కలగాలి. అది వీణ అనుకోండి, గిటార్ అనుకోండి, ఫ్లూట్ అనుకోండి, ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్కి ఒక బలం పెంచుకుంటూ తను ఒక మ్యూజిక్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా దానికి కూడా మూడు గ్రహాల అనుగ్రహం కావాల్సి వస్తున్నారు. అందులో మొట్టమొదటి తీసుకుంటే బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత కుజుడు. ఈ మూడు గ్రహాల అనుగ్రహం ఉన్నప్పుడే ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లోని మనకు మొదటి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ఇండివిజువల్గా సింగిల్గా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం, అంటే ఒక వీణ తీసుకొని, ఒక ఫ్లూట్ తీసుకొని, ఒక గిటార్ తీసుకొని అని, అంటే సింగిల్ మ్యాన్ షో మాటది, అంటే గ్రూప్గా చేసే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు కాదండి. సింగిల్గా వాడు తబలా తీసుకోండి, ఇవన్నీ ఏంటంటే వన్ మ్యాన్ షో మాట, తను చేసిన మ్యూజిక్ ఒక శబ్దాల ద్వారా అందరికీ ఆనందం కలిగించేటట్టు ఉంటుందన్నమాట. సో అలాగా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఈ యొక్క బుధుడు, శుక్రుడు ప్లస్ కుజుడు యొక్క బలం అంటూ కావాలి. సో మీ జాతకంలో ఈ మూడింటి ప్రభావం ఎలా ఉంది అని తెలుసుకోండి. చాలామంది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటే ప్యాషన్గా ఒక 1 మంత్, 1 ఇయర్ నేర్చుకుంటారు, తర్వాత వదిలేస్తారు. నాకు చిన్నప్పుడు నేర్చుకునేవాడు అనేవారు, నాకు అలవాటు ఉంది, నాకు ఇది ఒక హాబీ అంటారు. హాబీ హాబీగా ఉంచేస్తారు, హాబీ అంటే ఇంకా అక్కడ ఉంచేస్తారు, నాకు ఒక ఆనందం ఉంది అందులో అని చెప్పి. కానీ ఏనాడు దాంట్లో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేయమాట. సో ఆ బలాన్ని పెంచుకోవడానికి మీ జాతకంలో నిజంగా ప్యాషన్ని ఒక ప్రొఫెషన్గా మార్చాలనుకున్నామండి, నా మ్యూజిక్కే నా లైఫ్ అనుకుంటే ముందుకు వెళ్ళాలనుకుంటే మాత్రం, హాబీగా ఉంచుకోవడానికి మనకి అభ్యంతరం లేదు, కానీ దాన్ని ప్రొఫెషనల్గా మార్చాలనుకుంటే మాత్రం బుధగ్రహం యొక్క, శుక్రగ్రహం యొక్క, కుజగ్రహం యొక్క బలాన్ని పెంచుకోవాలి. అది మీ జాతకాలు ఎక్కడుందో తెలుసుకుంటూ, ఒకవేళ బలహీనంగా ఉంటే దాన్ని బలోపేతం చేసుకుంటూ ఆ ఇన్స్ట్రుమెంట్స్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేయగలిగితే ఇన్స్ట్రుమెంట్ లెర్నింగ్లో కానీ మోస్ట్ సక్సెస్ఫుల్గా, పాపులర్గా అందులో ఒక నేము ఫేమ్ సంపాదించుకునేటట్టుగా జరగడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ప్రయత్నించండి. ఒకవేళ మీ జాతకంలోని కళారంగంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉందా లేదా కూడా చూసుకోవడం కూడా చాలా అవసరం పడుతుంది. అలా లేనప్పుడు మళ్ళీ మీరు మొదలుపెట్టినా కూడా దాని యొక్క ఫలితం ఉందన్నమాట. అలా తెలుసుకుంటూ ఈ మూడు గ్రహాలు ఏ స్థానాలు ఉన్నాయని చూసుకుని ఆ స్థానాల యొక్క బలం అనేది పెంచడానికి అవసరమా అని చూసుకుని ఆ విధంగా చేసుకుంటే కానీ ముందుకు వెళ్తే మాత్రం డెఫినెట్గా మ్యూజిక్ రంగం అంటే ఇన్స్ట్రుమెంట్స్, స్పెషల్లీ ఇన్స్ట్రుమెంట్లోని ఒక సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆ విధంగా తీసుకెళ్తుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధు.